संगारेड्डी जिला पटांचेरु नियोजकवर्गंलोनी इस्नापूर् ग्राम पंचायतीलो गुरुवारं ग्राम सभ निर्वहिंचारु। पलु अंशालपै ग्राम वार्डु सभ्युलु प्रजलु चर्चिंचारु। कागा इस्नापूर् ग्राम पंचायतीलो निरुपेदलकु आसरा पिंचन्लु अंदक ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గ్రామ వార్డు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తురాలైన కేరళ శోభ గత కొన్ని ఏళ్లుగా పింఛన్ల కోసం పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో స్వయంగా గ్రామ సర్పంచ్ బాలమణి శ్రీశైలం, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు శోభా కృష్ణారెడ్డి తమ ఉదారతను చాటుకుంటూ నెలకు 1,000 రూపాయల చొప్పున ముగ్గురు 3,000 రూపాయలను కేరళ శోభకు ఇచ్చేందుకు తీర్మానించడంతో గురువారం కేరళ శోభకు సర్పంచ్ బాలమణి శ్రీశైలం చేతుల మీదుగా పింఛన్ అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు ఆసరా దొరకడం లేదని, ఎన్నో ఏళ్లుగా పింఛన్ల కోసం గ్రామ పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న శోభకు తమ వంతు సాయంగా నెలవారీ పింఛను అందించేందుకు స్వచ్ఛందంగా సహకరిస్తున్నామని వారు తెలిపారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో రెండోసార్లు ఈ మహిళలే కాదు, మా ఊరు సుమారు ఒక 200-300 మహిళలు ఉంటారు, ముసలి వృద్ధులు, మరి ముసలి ఆవిడ వీళ్ళందరూ కూడా ఎన్నిసార్లు అప్లై చేసుకున్నా పెన్షన్ మీద ఆశలు నీరు గారిపోయినాయి. లాస్ట్ భరించలేకుండా నిరుపేద ఈరోజు మా గ్రామ సభలో ఆమె గోడు వెళ్ళవచ్చుకుంటే మరి శ్రీనివాసరెడ్డి గారు అని ఆయన కూడా ముందుకొచ్చి తలా ఇంత సాయం చేస్తామంటే మరి నేను కూడా ఆమెకు నెలకు 1,000 రూపాయలు ఇవ్వడానికి నేను ఒప్పుకున్నాను. అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు కూడా నెలకు 1,000 రూపాయలు ఇస్తానని గ్రామసభ ద్వారా ఆమెకి ఒప్పుకున్నాడు. నెక్స్ట్ మా ఉప సర్పంచ్ శోభా కృష్ణారెడ్డి గారు కూడా ఆర్థికంగా మేము ముగ్గురం కలిపి మనిషికి 1,000 చొప్పున నెలకు 3,000 రూపాయలు ఇస్తామని. ఆమె పేరు శోభమ్మ, కేరళ. ఆమె మా విలేజ్లో ఇంచుమించు 30-40 ఏళ్ళ సంది ఇక్కడనే స్థిరంగా ఉన్నది. ఎవరు ఆమె వృద్ధాప్యం వచ్చింది, ఎక్కడ కూడా పనిచేయలేని పరిస్థితి. ఆమెను ఈ రకంగా మేము ఆదుకుంటున్నాం. ఇప్పుడైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి 57 సంవత్సరాల పింఛను ఇప్పుడైనా అందరికీ అందేటట్టుంటే మరి ఇలా ప్రజలకు న్యాయం జరిగినట్టుంటది. దయచేసి ఈ విషయం సీఎం గారు దృష్టిలో పెట్టుకుని ఆ 57 పింఛన్ ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంటేషన్ చేయాలని సభాముఖంగా కోరుకుంటున్నాను. సభ సందర్భంగా ఒక వృద్ధురాలు మా సభలో గోడు వెళ్ళబోసుకుంది. ఏంటంటే ఇద్దరు భార్యాభర్తలు కూడా మొత్తం ఎవరు దిక్కులేరు. వాళ్లకు 100 సార్లు పింఛన్కి అప్లై చేసిరు, అడ్డం పడ్డరు, తిరగలేక ఆమె గోడు చూడలేక మా సర్పంచ్ గారు, మా కాంగ్రెస్ కార్యకర్త మరియు నేను కూడా వాళ్ళకి నెలకింత ఆర్థిక సాయం చేస్తామని ఒప్పుకున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి నుంచి మేము ఎలక్ట్ అయిన 3 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు ఒక్కరికి ఒక పింఛన్ రాలేదు. మా ఇంట్లో చుట్టూ పింఛన్ తిరగటోళ్ళు చాలామంది చనిపోయినరండి. వాళ్ళు చనిపోతే వాళ్లకు పింఛన్ చేపించే సహాయం లేక వాళ్ళ దినాలకు 3 వద్దులకు సరుకులు ఇప్పించి వాళ్ళ రుణం తీర్చుకుంటున్నాం మేము. గవర్నమెంట్ మరి ఈ స్కీములు ఆ స్కీములు అన్ని చేస్తుందని చెప్తుంది, కానీ ఒక్కటి కూడా అమల్లో లేదు, అందుబాటులో లేదు. వృద్ధులు, విడోసు ఎంతమంది ఉసురు పోసుకుంటున్నారో చాలా పాపం తగులుతుందండి. ఇప్పటికైనా కేసీఆర్ గారు ఎలక్షన్ల దగ్గరకు వస్తున్నాయి, కళ్ళు తెరిచి కనీసం ఈ పింఛన్లన్నా ముందుకు తెస్తే ప్రజలంతా సంతోషిస్తారని ఈ పత్రికా ముఖంగా వెళ్ళబోసుకుంటున్నామండి. పెట్టిన రాలేదండి. 83 83 వచ్చి సార్ నా కన్నె సగం చేసింది సర్పంచ్ సార్ నాకు మస్తు సాధి. ఈ అమ్మ కూడా నాకు మస్తు పెట్టింది, ఉప సర్పంచ్ అమ్మ కూడా. ఈ ఊర్లో వచ్చి మస్తు సార్ ఎమ్మెల్యే దగ్గర అక్కడ పట్టాంజలిరే పోవడం తలసరి. ఆయన ఏం చెప్పినా మీ ఊర్లో సర్పంచ్ ఉంది ఆయన సగం చేస్తానని చెప్పినా ఆయన ఏం చేస్తా అయ్యా. ఆయన వయసు నాకు ఈయన వచ్చినప్పుడు వయసు తక్కువ రాసిన, ఇప్పుడు 60 సంవత్సరాలు అయింది, 55 పడింది నా ఆధార్ కార్డులు. ఎవరు తిక్కి లేదు. ఆయనకి షుగర్ వచ్చి ఆయన పెద్ద మనిషి అయింది, మట్టి పనికి పోయి ఆడ అడ్డం పడిపోయి కాలు చెయ్యి అన్నవి సన్నగా అయింది. నేను కాస్టన్ వచ్చి నేను పడుతుందో నాకు ఎవరు లేవు. అది ఆడ సర్పంచ్ చూసింది ఆడ పాము కాడ పాము ఒక చిన్న రూములు 1,000 రూపాయలు కట్టరే కట్టని లేదు. ఇక్కడ ఇక్కడ అరియన్ సౌత పోయి నేను అడగకుండా కేరళ వాళ్ళు నేను పోయి 10 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు ఈ అమ్మ దగ్గర కూడా సర్పంచ్ ఉంది అమ్మ దగ్గర పోయి అడిగినాం. అందరు ఇచ్చింది. ఆయన ఈ బాబు ఒక 2 సార్లు ఇచ్చింది, వాళ్ళకి ఇంటి అన్నం పెట్టింది తిన్నాం.